దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయను బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంత ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. రండి, పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 30వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించేతివి. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనకారుడు ప్రభు యొక్క సన్నిధి జ్ఞాపకం చేస్తా అంటున్నాడు, పాతాళముల నుండి నా ప్రాణమును నువ్వు లేవదీసేతివి అని జ్ఞాపకం చేస్తుంది. నిజమే, దేవాది దేవుడు ఎటువంటి వాడు అని మనం జ్ఞాపకం చేసినట్లయితే, ఎటువంటి కష్టములో ఉన్నా, ఎటువంటి దీనస్థితిలో ఉన్నా, ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నా, మనం లేవదీసేవాడు దేవుడు మాత్రమే. ఆయనే లేవదీసేవాడు. అంతేకాదు, మనం జ్ఞాపకం చేసినట్లయితే ఆయన మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యములను ఆయన చేయువాడు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. బ్రతికించేవాడు కూడా ఆయనే అని ఈ కీర్తన గ్రంథంలో పరిశుద్ధ ఆత్మ ద్వారా దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఎటువంటి బాధలో ఉన్నా నేను బ్రతికించేవాడు, ఎటువంటి సమస్యలో ఉన్నా ఆ సమస్యలో నుండి నేను లేవనెత్తువాడు దేవుడే అన్న విషయాన్ని, యెహోవా తండ్రి అని నువ్వు మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దని, అటువంటి తండ్రి యొక్క ప్రేమను విడిచిపెట్టి లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూసి ఆయన ఖచ్చితంగా నిన్ను లేవనెస్తాడు, నిన్ను బాగు చేస్తాడు అన్న సత్యాన్ని గుర్తించి, నిన్ను బ్రతికిస్తాడు అన్న విషయాన్ని గుర్తించి ఆయన వైపు నీ జీవితాన్ని ఎత్తిపట్టుకొని ఆయనలో సాగిపోవడానికి మనం సిద్ధపడదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవు మహిమోన్నతుడవైన మా దేవానికి కొందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. అవును తండ్రి, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యములు మా పట్ల జరిగించే దేవుడు అయ్యానికి వందనాలు స్తోత్రాలు. దేవాని వాక్యంలో మీరు జ్ఞాపకం చేసిన రీతిగా, దేవ పాతాళంలో నుండి మా ప్రాణమును లేవదీసేవాడు, మేము గోతిలోనికి దిగిపోకుండా నీవు మమ్మలను బ్రతికించేవాడవు తండ్రి. అందరి బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను, నేను కనపరుస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవ మరొక్కసారి నీ ఆత్మ సన్నిధి మీరు మా తోడుగా ఉంచి నడిపించినందుకు వందనాలు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆస్వాదించండి, ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. ఎటువంటి శ్రమలు ఉన్నా వారిని లేవనెత్తండి. మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. బలపరిచే దేవుడు నీవు తప్ప ఈ లోకంలో ఎవరూ లేదని దేవాని వాక్యము సెలవిస్తూ ఉండగా, అటువంటి శ్వాస జీవితాన్ని మా ప్రియుడు అందరికీ దయచేయండి. దేవ మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్రపులందరినీ దీవించండి. ప్రతి గ్రామాలను కూడా కృప ద్వారా జ్ఞాపకం చేసుకొని గొప్ప కార్యాలు జరిగించండి. అయ్యా, బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారం, ఉద్యోగములను కూడా దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. ఎవరు ఏ సమస్యలతో ఉండి, బాధలతో ఉండి కన్నీళ్లు కడుతున్నారో వారి ప్రతి బాధల నుండి వారిని లేవనెత్తండి. ప్రతి సమస్య నుండి వారిని విడిపించండి. అయ్యా, ప్రతి అవసరత కొరకు నీ సందు కన్నీళ్లు కరుస్తూ ఉండగా వారి ప్రతి అవసరత, అది ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, దేవుడి కుటుంబ సమస్య కానీ, ఏదైనప్పటికీ ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి, విత్తరింపచేయండి, గొప్ప కార్యం జరిగించండి. ఈ దినాన్ని చక్కటి కార్యక్రమాలు చేసుకుని గణపరిచే వారిని కూడా గణపరచండి తండ్రి. వారి జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని దయచేయండి తండ్రి. గర్భఫలం లేని వారి గర్భఫలం దయచేయండి ప్రభువా. దేవ వివాహాల కార్యక్రమం బిడ్డల కొరకు వివాహాలు జరిగించండి, అద్భుతమైన కార్యములు జరిగించండి. మా దేశాన్ని, దేశప్రజలందరినీ దేవ క్షేమముతో నడిపించండి, ప్రపంచ దేశాలని క్షేమకరంగా నడిపించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. వారి కష్టార్జిత వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా తీసుకురండి. వారి కష్టార్జిత వారి బిడ్డలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటానికి సహాయం చేసి మీరే మహిమ పొందమని, దేవారి కష్టపడుతున్న వారి చుట్టూ నీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుతారని, దేవుని దాసులు అనేక మంది అనేకమైన స్థలాల్లో ప్రయాసపడుచుండగా వారి ప్రయాస వ్యర్థము కాకుండా మెండైన దీవెనాశీర్వాదాలు సమృద్ధిగా వారికి దయచేసి మీరే మహిమ పొందమని, దేవ ప్రతి కుటుంబాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాను, దీవించి ఆస్వాదించి ఘనమైన కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసునామంలో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.